అన్నమయ్య జిల్లాకు రాయచోటి జిల్లా కేంద్రంగా ప్రకటించిన పట్ల రాయచోటి హాస్పిటల్ కమిటీ చైర్మన్ బోపారి మహమ్మద్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. వెనుకబడిన ప్రాంతంగున రాయచోటిని మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి అభివృద్ధి చెందుతూ వస్తోందన్నారు. అయితే తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న రాజంపేట మదనపల్లి వాసులు కూడా సోదర భావంతో అర్థం చేసుకోవాలన్నారు. జిల్లా కేంద్రం కావడం వల్ల రాయచోటికి మరింత అభివృద్ధి అవకాశాలు ఉంటాయంటున్న బోపారి మహమ్మద్ ఖాన్ తో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్. రాయచోటిని జిల్లా కేంద్రం చేయడం పట్ల రాయచోటి వాసులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మైనారిటీ కీలక నేత బేఫారి మహమ్మద్ ఖాన్ మనతో ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. అన్న చెప్పండి, రాయచోటి అంటే ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు ఉంది, ఈరోజు అలాంటిది ఒక జిల్లా కేంద్రం స్థాయికి వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు ఒక రాయచోటి వాసిగా? రాయచోటి వాసిగా మరియు ఇక్కడ పుట్టి పెరిగిన మా వాతావరణంలో మేము చూసిన కాడికి రాయచోటి ఒక కరువు ప్రాంతంగా ఉన్నింది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వెలిగల్లు జలాశయం నిర్మించి అక్కడి నుంచి నీళ్లు తీసుకురావడం అయితేనేమి, తర్వాత జరికోన జలాశయం జరికోన నుంచి నీళ్లు తీసుకురావడం అయితేనేమి, ఇక్కడ రాయచోటిలో సస్యశ్యామలంగా నీళ్లు దొరుకుతున్నాయి. మరియు మా శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారి సహకారంతో రాయచోటిని 100 పడకల ఆసుపత్రి నిర్మించడం అయితేనేమి, పీజీ కళాశాల నిర్మించడం అయితేనేమి, ఉర్దూ మహిళల బాలికల డిగ్రీ కళాశాలలు రావడం అయితేనేమి, డిఎస్పి ఆఫీస్ రావడం అయితేనేమి, 4 రహదారులు ఎన్హెచ్ రహదారులు రాయచోటికి అనుసంధానం అయితేనేమి, ఇలా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకొని ఈరోజు అందరికీ అనుకూలమైన అందరికీ అన్ని నియోజకవర్గాల్లో మధ్యగంగా ఉండే మా రాయచోటి జిల్లా కావడం మాకు చాలా సంతోషం. భౌగోళికంగా మరికు రాజంపేట కానీ మదనపల్లె కానీ ఇంకో నియోజకవర్గాలు వెళ్ళే వచ్చే దూరానికి చాలా దూరం అవుతుంది, ఇది మధ్యలో ఉంది. అందరికీ సోదరభావంతో రాయచోటిని స్వాగతించాలి. మీకందరికీ ఎప్పటికి కూడా రాయచోటి స్వాగతం పలుకుతుంది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు జిల్లా కేంద్రం అయింది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరగబోతున్నాయి, ఎలాంటి డెవలప్మెంట్ ఉండొచ్చని మీరు భావిస్తున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ రాయచోటి వచ్చిన అప్పుడు 3000 పైచిలుకు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది. హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి కూడా నీళ్లు వస్తున్నాయి, తర్వాత అన్ని రకాల అండర్ గ్రౌండ్ డ్రైనేజు, తర్వాత అన్ని రకాల ఇక్కడ వసతులు చేస్తున్నారు. ఇక్కడ రాయచోటి అనేది ఒక సుందర నగరంగా ప్రశాంతంగా గొడవలు లేకుండా మంచి నగరంగా తీర్చిదిద్దుతున్నారు మా ఎంపీ మిథున్ రెడ్డి గారు అయితేనేమి, శ్రీకాంత్ రెడ్డి గారు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో రాయచోటి చాలా బాగా అందంగా తయారవుతుంది, అభివృద్ధి ప్రదంలో నడుస్తుందని ఆకాంక్షిస్తున్నాను. ఇక్కడ వెనుకబడిన ప్రాంతం, చాలామంది ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న నేపథ్యం ఉంది. ఈరోజు జిల్లా కేంద్రం అయితే పరిశ్రమలు ఉద్యోగాలు వీటిల్లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఇక్కడ రాయచోటి అంటే ఎక్కువ లారీలకు పనిచేసే డ్రైవర్లు క్లీనర్లు మాత్రమే ఉండేవాళ్ళు. తర్వాత కొత్తపల్లి ఏరియాలో బీడీలు చుట్టుకుంటూ ఇక్కడ నివాసం అంటే వీళ్ళ జీవనోపాధి జరుగుతూ ఉన్నింది. మళ్ళీ కోయట్టు ఇతర ఖత్తరు అట్లా ప్రాంతాల్లో వెళ్తున్నారు. ఇప్పుడు కోయట్టు అట్లాంటి ప్రాంతాల్లో ఈ కరోనా వచ్చిన తర్వాత అక్కడ ఉపాధి లేదు, లారీ పరిశ్రమ కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో జిల్లా వచ్చి పరిశ్రమలు వస్తే ఇక్కడ ఉపాధి చాలా బాగా దొరుకుతుంది. ఇక్కడ ప్రజలు యువకులు యువతులు అందరూ ఉపాధి కలిగి అందరూ పని చేసుకుంటారనే ఉద్దేశంగా నేను చెప్తున్నాను. ఓకే, వెనుకబడిన ప్రాంతంగా ఉన్నటువంటి రాయచోటికి వైఎస్ రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనలో 3000 కోట్లకు పైగా నిధులు ఇచ్చి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పరిశ్రమలు కూడా వస్తే ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయని మనతో పాటు మహమ్మద్ ఖాన్ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు నాగమూర్ రెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, రాయచోటి.